కాంగ్రెస్ సభ్యత్వం నమోదు లీడర్లకు తలకు మించిన భారంగా మారుతోంది లక్ష్యాన్ని చేరుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య టిఆర్ఎస్ శ్రేణులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు హన్మకొండలోని తన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్న వారికి 20% డిస్కౌంట్ ప్రకటించారు రక్త పరీక్షలో 30% రాయితీ ఇస్తామన్నారు డెలివరీలో ఆపరేషన్ ద్వారా అమ్మాయి పుడితే పూర్తి ఉచితంగా మగబిడ్డ పుడితే ఫీజులో 20% డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు తే ప్రభుత్వ ఆసుపత్రులను ప్రోత్సహించకుండా తన వైపు పేషెంట్లను మరల్చడానికే ఎమ్మెల్యే ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నారని నియోజకవర్గంలో చాలా మంది అనుకుంటున్నారు సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి టిఆర్ఎస్ పార్టీ పక్షాన 2 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి రూపకంగా ప్రభుత్వపరంగా రావడం జరుగుతుంది వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గానికి 35 సంవత్సరాల నుండి డాక్టర్గా నేను నా కుటుంబ సభ్యులం ఉన్నాం కాబట్టి మరి నా వంతు బాధ్యతగా నాకున్న అంబులెన్స్ ఫ్రీ అంబులెన్స్ నియోజకవర్గానికి ఇవ్వాలని అదేవిధంగా రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డెలివరీస్ అయితే 50% వారికి రాయితీ ఇవ్వాలని ఆపరేషన్స్ ఏ ఆపరేషన్ అయినా 20% మరి డిస్కౌంట్ చేయాలని నా హాస్పిటల్లో ఆడబిడ్డ కురుడు పోసుకుంటే అంటే ఆడపిల్ల కనుక పుట్టేది ఉంటే ఫ్రీగా డెలివరీ చేయాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది వారికి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ రకమైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకోవడం జరిగింది సభ్యత్వం దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ అమరేందర్ అందిస్తారు అమరేందర్ ప్రసన్న అయితే టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే జనగామ జిల్లా స్టేషన్ జంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తూ నియోజకవర్గ ప్రజలను లోపరుచుకునే పనిలో ఉన్నట్లయితే తెలిసింది సీఎం కేసీఆర్ స్పష్టంగా సభ్యత్వ నమోదు మీదనే ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ఇవన్నిటి నేపథ్యంలోనే నియోజకవర్గ ప్రజలకు ఆకర్షింపులను చేసేలా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒక హెల్త్ ఇష్యూ పైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఎవరేమన్నా అనుకుని ఐ డోంట్ కేర్ అనుకుంటూ ఏమో అందుకే ఏం చేయాలని అనుకునే సాధ్యం కాకపోవడం అతనే జనగామ జిల్లా స్టేషన్ జంపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అయితే ఆడవారితో డాన్స్ చేయాలన్నా అమ్మాయిలతో అన్నం తినిపించుకోవాలన్నా ఆయనే తాటి నిత్యం వివాదాల్లో ఉంటాడు అయితే ఇటీవల సభ్యత్వ నమోదం అంటే నమోదుకు సంబంధించి లక్ష్యం చేరే వరకు గడ్డం తీయించుకొని శబ్దం చేసిన ఎమ్మెల్యే రాజయ్య తన అభిమాని కోసం ఆటో నడపడం కూడా చేశాడు అయితే ఇవన్నీ నేపథ్యంలో కూడా హన్మకొండలోని తన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయిన అయితే అక్కడ అందులో ఉన్న అంటే అందులో ఉన్న వారికి అయితే వైద్యులు అంటే వైద్యులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరు వచ్చినా శేషన్ పురుషు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు వచ్చినా కూడా ఆపరేషన్ చేయించుకోవాలని 20% డిస్కౌంట్ ప్రకటించాలని జరిగింది రక్త పరీక్షల్లో 30% ఆపరేషన్ ద్వారా మగబిడ్డ పుడితే ఫీజులో 20% డిస్కౌంట్ తో పాటు అమ్మాయిలు పుడితే డెలివరీలో ఫీజు లేకుండా ఉచితంగా అంటూ కూడా బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రభుత్వ ఆసుపత్రులను ప్రోత్సహించకుండా తన వైపు పేషెంట్లను అంటే మలుచుకునేలాగా ఈ ఆఫర్ ను నియోజకవర్గంలోని ప్రజలకు చేసినటువంటి పరిస్థితి అయితే శేషన్ గంపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో 4వ స్థానం పొందానని ఈ నియోజకవర్గ ప్రజలు 4 సార్లు కూడా ఆశీర్వదించి గెలిపించారు గొప్పగా అని చెప్పుకునే ఎమ్మెల్యే రాజయ్య తనతో పాటు తన కొడుకుంది కూడా ఒకే రోజు వివాహ వార్షిక కోసం అని చెప్పుకుని రాజయ్య ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు అంబులెన్స్ ఎందుకు భాగం చేయలేదని అని ప్రజలు అయితే అనుకుంటున్నారు ఎవరేమనుకున్నా కదా డోంట్ కేర్ అంటూ కూడా నిత్యం ప్రజలు కూడా తిరుగుతూ ప్రజల్లో ఏం చేయాలని తెలియదు కానీ ఎప్పుడు తన మాటల ద్వారా చేతల ద్వారా కూడా ఎప్పుడు వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటాడు తాటికొండ రాజయ్య
అయితే తెలంగాణలో సభ్యత్వ నమోదు కాకపోవడం గతంలో కూడా మనం చూసాం. చిన్నపిల్లలతో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టిన విషయం సోషల్ మీడియాలో కూడా గతంలో కూడా హల్చలైన పరిస్థితి. మొత్తం మీద టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంబంధించి ప్రలోభాల పర్వం అయితే శేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి రూపకంగా ప్రభుత్వ పరంగా రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గానికి 35 సంవత్సరాల నుండి డాక్టర్గా నేను నా కుటుంబ సభ్యులం ఉన్నాం కాబట్టి మరి నా వంతు బాధ్యతగా నాకున్న అంబులెన్స్ ఫ్రీ అంబులెన్స్ నియోజకవర్గానికి ఇవ్వాలని, అదేవిధంగా రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డెలివరీస్ అయితే 50% వారికి రాయితీ ఇవ్వాలని, ఆపరేషన్స్ ఏ ఆపరేషన్ అయినా 20% మరి డిస్కౌంట్ చేయాలని, నా హాస్పిటల్లో ఆడబిడ్డ కురుడు పోసుకుంటే అంటే ఆడపిల్ల కనుక పుట్టేది ఉంటే ఫ్రీగా డెలివరీ చేయాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి ఒక ఐడెంటిటీ కార్డ్ ఇచ్చి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ రకమైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకోవడం జరిగింది.